విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. యలమంచిలి పార్టీ మాజీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు బొడ్డెడ ప్రసాద్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. మొదట వారు అచ్యుతాపురంలో తమ అనుచరులతో సమావేశం నిర్వహించారు. యువి రమణమూర్తి రాజుకు యలమంచిలి అసెంబ్లీ టికెట్ దక్కడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. అవినీతి పరుడికి టికెట్ ఇచ్చారని ప్రసాద్ నాగేశ్వరరావులు విమర్శలకు దిగారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. యలమంచిలి పార్టీ మాజీ సమన్వయకర్తలు ప్రగడ నాగేశ్వరరావు బొడ్డెడ ప్రసాద్లు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. మొదట వారు అచ్యుతాపురంలో తమ అనుచరులతో సమావేశం నిర్వహించారు. యువి రమణమూర్తి రాజుకు యలమంచిలి అసెంబ్లీ టికెట్ దక్కడంతో పార్టీని వీడాలని వారు నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అవినీతి పరుడికి టికెట్ ఇవ్వడాన్ని ప్రసాద్ నాగేశ్వరరావులు విమర్శలకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం విశాఖ కరస్పాండెంట్ శశాంక్ మోహన్ అందిస్తారు. శశాంక్ మోహన్. హరిప్రియ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు గుర్రాల కోసం వేచి చూశారు. అదే క్రమంలో యలమంచిలికి సంబంధించి రెండు సార్లు యలమంచిలి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి ఎన్నికైన యువి రమణమూర్తి రాజును పార్టీలోకి తీసుకున్నారు. ఆయన దాదాపు 6 నెలలు 7 ఏళ్ల క్రితం పార్టీలోకి వచ్చారు. ఆయన వచ్చినప్పుడే పార్టీలో కొంత అసంతృప్తి రేగినా బుజ్జగించారు, టికెట్ల టైంకి చూసుకోవచ్చు అనుకున్నారు. ఇప్పుడు రాజీనామా చేసిన ప్రగడ నాగేశ్వరరావు గాని బొడ్డెడ్ ప్రసాద్ గాని వీరిద్దరు కూడా వైకాపాలో మొదటి నుంచి ఉన్న నాయకులు. ఇందులో గతంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఈ బొడ్డెడ్ ప్రసాద్ ఉన్న ప్రాంతం యలమంచిలో వచ్చి చేరింది. ఆ రకంగా ఆయన గతంలో యలమంచిలి అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న నాయకుడు యలమంచిలికి వచ్చారు. అంతకుముందు ప్రగడ నాగేశ్వరరావు మొదటి నుంచి కూడా జగన్ వెంట ఉన్నారు. 2014లో టికెట్ ఇచ్చిన విజయం సాధించలేని పరిస్థితి ఉంది. అయితే మరోసారి టికెట్ వస్తుందనుకుంటే వీరిద్దరికి నిరాశ ఎదురైంది. ఇద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ ఖాయం అనుకున్నారు. ఇద్దరికి రాకపోవడంతో ఇద్దరు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో వారి అనుచరులు రావటం ఇప్పుడు వైకాపాలో కంగారుకు కారణమైంది. ప్రతి చోట ఇలాగే 2-3 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. బయట నుంచి తీసుకొచ్చిన ప్రతి చోట ఇలాగే ఉంది. విశాఖ తూర్పులో కూడా ఇదే కనిపిస్తోంది. ఒక్క భీమిలి నియోజకవర్గంలో మాత్రమే కార్యకర్తలు పెద్దగా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. ఎందుకంటే అక్కడ అవంతి శ్రీనివాసు ఆర్థికంగా బలోపేతంగా ఉన్నాడు కనుక క్యాండిడేట్ లేడు కనుక ఒప్పుకున్నారు. కానీ మిగతా చోట్ల తమ కంటే కొత్తగా తెచ్చిన వాళ్ళు ఏ రకంగా సమర్థులు, ఏ రకంగా పార్టీకి ఉపయోగపడతారన్న ప్రశ్న వేళలో కనిపించింది. అందుకని ఇప్పుడు వీరిద్దరూ రాజీనామా చేయడానికి సిద్ధం కావటంతో ఇప్పుడు మిగతా పార్టీలకి ఇది మంచి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా జనసేన పార్టీకి క్యాండిడేట్లు కావాలి. బహుశా వీరిలో ఒకరు జనసేనలో చేరే అవకాశం ఉంది. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం అహోరాత్రులు కష్టపడి పార్టీ ప్రాణాన్ని నమ్మినటువంటి మేము పార్టీ నుంచి బయటికి పోయే పరిస్థితి పార్టీ తీసుకొచ్చింది. ఈరోజు వేలాది మంది ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ జెండా మూసిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి తప్పుడు కేసులు బనాయించిన వ్యక్తిని నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేక ఈ నియోజకవర్గంలో ప్రజలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి అయినటువంటి గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినట్టు ప్రగణనాశ్రయ గారు సీట్ వస్తున్నారని భావించాం. ఖచ్చితంగా సీటు వచ్చింటే ఖచ్చితంగా గెలిచేవారు. అటువంటి వ్యక్తి సీటు వస్తాం చివరి నిమిషం దాకా ఆగం. మరి ఎంతమంది ఎన్ని ప్రభావం పెట్టినా పార్టీలో తీర్చుకున్నాం, పార్టీ కోసం పనిచేసాం, పార్టీలో న్యాయం జరుగుతుందని ఆశించాం. మరి ఈరోజు మరి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ జెండా కనబడితే వాళ్ళందరినీ జైల్లో ఉంచిన వ్యక్తికి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ పట్టం కట్టడం, రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు పెడుతుంటే విగ్రహాలు తొలగించిన వ్యక్తికి మళ్ళీ ఈరోజు సీట్లు ఇస్తుంటే అది తట్టుకోలేక కొన్ని వేలాది మంది కార్యకర్తలు, ఈరోజు సుమారు 8,000 మంది కార్యకర్తలు మన వైఎస్ఆర్ పార్టీ మాతో పాటు రాజీనామా చేయడం జరిగింది. ఖచ్చితంగా మమ్మల్ని నమ్మి ఈ 9 సంవత్సరాలు బట్టి
మాతో ప్రయాణం చేసినటువంటి ప్రతి కార్యకర్తకి నాయకుడికి న్యాయం జరిగేటువంటి కార్యాచరణ రూపొందిస్తాం. మా జీవితాలు ఎట్లాగో పోయే ఖచ్చితంగా మమ్మల్ని నమ్ముకుని ఈ 10 సంవత్సరాలు పెట్టి పార్టీ కోసం రోడ్డును పడినటువంటి కార్యకర్తలకి అన్యాయం జరగకుండా వాళ్ళకి భద్రత కలిగినటువంటి నిర్ణయాన్ని త్వరలో చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రెండవ తండాలు వచ్చి మేము మాకు వైఎస్ఆర్ పార్టీ ముఖ్యం కాదు, 9 సంవత్సరాలు పెట్టి మీరు మమ్మల్ని నడిపించి మా కష్టకాలంలో మీరు ఉన్నారు, మాకు మంచైనా చెడ్డైనా మీ సర్వం మీ ఆస్తులు పాస్తులు మీ కుటుంబాన్ని వదులుకొని మాతో ఉన్నందుకు మిమ్మల్ని మీకు అవమానం జరిగింది కాబట్టి మాకు అవమానం మీకు జరిగితే మాకు అవమానం జరిగితేనే అని చెప్పి కార్యకర్తలందరూ ఇలా మా బాటలకు రానందుకు మా తోడు ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ ఇక్కడ సమావేశం సుమారు 700 మంది కార్యకర్తలు, అందరూ కూడా గ్రామస్థాయి కార్యకర్తలు, నియోజక స్థాయి కార్యకర్తలు, మండల స్థాయి కార్యకర్తలు అందరూ కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని మా అందరికీ ఎంతో చేదోడిగా ఉండి మీ బాటే మేము నడుస్తామని కూడా మీకు మీ లేఖలు ఎలా చెప్పడం